ఈరోజు మనని దిల్ పసంద్ చేసి పెట్టమని చెప్పి బెంగళూరు నుండి మనకి మెయిల్ వచ్చింది. అందుకే అవన్నీ నేను ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. మరి దిల్ పసంద్ ఎవరు అడిగారు మెయిల్ చదివి తెలుసుకుందాం. హలో, మై నేమ్ ఈజ్ లక్ష్మి. నేను బెంగళూరు నుండి మెయిల్ చేస్తున్నాను. హలో లక్ష్మి గారు, హౌ ఆర్ యూ? మేము మీ షోని రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. మాకు ఈటీవీ అభిరుచిలో వచ్చే షోస్లో ఎంతో ఇష్టమైన షో మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్యామిలీలో అందరికీ దిల్ పసంద్ అంటే ఎంతో ఇష్టం. బట్ నాకు దిల్ పసంద్ ఎలా చేయాలో తెలియదు. మీరు నా కోసం దిల్ పసంద్ ఎలా చేయాలో చూపిస్తారా ప్లీజ్ అని అడుగుతున్నారు లక్ష్మి గారు బెంగళూరు నుండి. తప్పకుండా లక్ష్మి గారు, మా షోని చూస్తున్నందుకు, ఫాలో అవుతున్నందుకు, ఇంకా మా షో మీకు ఇష్టం అని చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. దిల్ పసంద్ కోసం మనకి వెన్న, రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే ఎండు కొబ్బరి పొడి, కేక్ క్రమ్స్, కిస్మిస్, అలాగే గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, ఇంకొక 5 ml వెనిలా ఎసెన్స్ కావాలి. అలాగే పైన మనం మిల్క్ వాష్ చేసుకోవాలి. దానికి ఇక్కడ పాలు పెట్టుకున్నాను. అందులో కొంచెం చక్కెర కలిపి పెట్టుకున్న పాలు. చక్కెర కలిపి పాలతో కోటింగ్ చేస్తే కనుక పైన మంచి కలర్ వస్తుంది. అలాగే పనిని ఇంకా ఈజీ చేయడం కోసం నేను రెడీమేడ్గా షీట్స్ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు మనకి వీటిని పఫ్ షీట్స్ అంటారు. రెడీమేడ్గా మనకి దొరికిపోతున్నాయి సూపర్ మార్కెట్స్లో. ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా తెచ్చేసుకున్నాను. మీరు కూడా ఇలా తెచ్చేసుకోండి, వర్క్ ఈజీ అయిపోతుంది. సో లక్ష్మి గారు, ఈ షీట్స్ రెడీగా ఉన్నాయి కదా, కాసేపు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ. కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి పొడి, మరి సన్నగా గ్రేట్ చేయకుండా ఇలా కొంచెం మనకి ఆ కొబ్బరి తెలుస్తూ ఉంటే బాగుంటుంది. వెన్న ఫ్రిడ్జ్లో నుండి ఒక 15-20 నిమిషాల ముందే బయట తీసి పెట్టుకున్నారనుకోండి లక్ష్మి గారు, చక్కగా ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే గట్టిగా ఉంటే తొందరగా కలవదు కదా, అందుకే ఇలా కొంచెం ముందుగానే తీసి పెట్టుకుంటే పని ఈజీగా అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా కేక్ క్రమ్స్, అవి వేసుకోవాలి. మామూలుగా బేకరీస్లో ఏం చేస్తారు అంటే కేక్ బేక్ చేసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేస్తారు కదా, ఆ మిగిలిపోయిన ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టి ఇలా పెట్టేసుకుంటారు. నా దగ్గర స్పాంజ్ కేక్ ఉంది, దాన్ని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. కేక్ క్రమ్స్ వేయడం వల్ల దిల్ పసంద్కి మంచి రుచి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి కేక్ క్రమ్స్ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. కొంచెం చక్కెర, అలాగే ఇందులో కిస్మిస్, వేసిన తర్వాత మంచి సువాసన రావడానికి వెనీలా ఎసెన్స్. ఆహా, అసలు ఇలా మిక్స్ చేసిన ఈ మిక్చర్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. మార్కెట్లో మీరు షీట్స్ కొనాలి అంటే పఫ్ పరాటా షీట్స్ అంటే దొరికిపోతాయి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని మధ్యలో కొంచెం ఎక్కువగానే ఇప్పుడు మళ్ళీ ఇంకొక షీట్ తీసుకొని కరెక్ట్గా దీనిపైన వేసి పైన కవర్ తీసేయాలి. ఇప్పుడు ఇలా పైనుండి కూడా షీట్ వేసుకున్న తర్వాత మనం కజ్జికాయలు ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం తీసుకొని టైట్గా దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఈ ప్లాస్టిక్ షీట్ తీసుకొని పైన పెట్టేసుకొని ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు దీనిపైన బ్రష్ తీసుకొని ముందుగానే చక్కెర కలిపి పెట్టుకున్నాం కదా పాలు పాలతో జస్ట్ మిల్క్ వాష్ చేయాలి సైడ్స్ కూడా అలాగే ఒక ఫోర్క్ తీసుకొని జస్ట్ ఇలా మరి పైకి పొంగకుండా లోపల ఆవిరి నిండిపోకుండా పైకి పొంగకుండా ఇలా ఫోక్తో మనం గుచ్చుకోవాలి అయితే దిల్ పసంద్ అనగానే అందరూ అవెన్లో చేసుకుంటారు మరి అవెన్ లేని వాళ్ళు ఎలా చేయాలండి తవ్వ పైన కూడా చేసుకోవచ్చు అందుకే నేను రెండు దిల్ పసంద్లు చేశాను ఒకటి అవెన్లో బేక్ చేసుకుందాం ఇంకొకటి తవ్వ పైన మనం కుక్ చేసుకుందాం దీనిపైన కొంచెం వాటర్ స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అవెన్లో 220 డిగ్రీల పైన 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి అలాగే ఇంకొక దిల్ పసంద్ ఉంది కదా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను మామూలుగా మరి ఎక్కువ వేడిగా లేదు ఇప్పుడు కొంచెం బటర్ కింద పెట్టుకొని మరి పెద్ద మంట మీద కాకుండా కొంచెం చిన్న మంట మీద మెల్లిగా చిన్న మంట మీద మూత పెట్టేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఒక సైడ్ కింద మంచి బ్రౌన్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి ఇది కుక్ అవ్వడానికి 10-15 నిమిషాలు పడుతుంది ఒక సైడ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుదాం ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి క్లీన్ చేసుకుందాం లక్ష్మి గారు ఇప్పుడు ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చింది కదా ఇప్పుడు మెల్లిగా రెండో వైపు తిప్పుకోవాలి మళ్ళీ పైనుంచి నేను కొంచెం బటర్ వేసుకున్నాను మీరు కూడా బటర్ వేసుకోండి మళ్ళీ మూత పెట్టేయండి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఇలాగే చక్కగా ప్యాన్లో కుక్ చేసుకోవాలి అవెన్లో మటుకే అవుతూ ఉంది ఇంకా కలర్ రాలేదు ఇంకొక 10 నిమిషాలు పడుతుంది లక్ష్మి గారు మీరు అడిగిన దిల్ పసంద్ రెడీ అయిపోయిందండి మీరు ఒక రకంగా అడిగితే నేను అవెన్లో ఎలా చేయాలో చూపించాను అలాగే ప్యాన్లో కూడా ఎలా కుక్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్లో కూడా దిల్ పసంద్ చక్కగా వచ్చింది చూడండి అలాగే అవెన్లో బేక్ చేసుకుంది కూడా తెచ్చేసుకుందాం అవెన్లో కూడా బేక్ చేసుకున్న దిల్ పసంద్ ఈరోజు మనం రెండు రకాలుగా దిల్ పసంద్ చేసుకుందాం అవెన్ ఉంటే అవెన్లో డైరెక్ట్గా పెట్టేసుకోండి ఎలాంటి ఇష్యూ ఉండదు ఒకవేళ లేకపోతే మరి తినాలనిపించినప్పుడు ఏం చేస్తాం ఇలా తవ్వ మీద ఫ్రై చేసుకొని తింటే కూడా దిల్ పసంద్ చాలా బాగుంటుంది మరి దిల్ పసంద్ని మధ్యలో కట్ చేద్దాం మనం తవ్వ పైన కుక్ చేసుకున్న దిల్ పసంద్ అలాగే అవెన్లో కుక్ చేసుకున్నది కూడా మెల్లిగా ఇప్పుడు ఈ రెండు దిల్ పసంద్లని ప్లేట్లోకి తీసేసుకుందాం అవెన్లో కుక్ చేసుకున్న దిల్ పసంద్ ఇది, తవ్వ మీద కుక్ చేసుకున్న దిల్ పసంద్ ఇది. రెండు టేస్టీగా ఉంటాయండి, రెండు రకాలుగా ట్రై చేయండి. మరి లక్ష్మి గారి కోసం చేసిన దిల్ పసంద్ తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూడాలంటే ఇప్పుడే చిన్న రికాప్ చూసేయండి. దిల్ పసంద్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వెన్న, 1 టేబుల్ స్పూన్ రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి పొడి, కేక్ క్రమ్స్, చక్కెర, కిస్మిస్, వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత పఫ్ పరాటా షీట్స్ తీసుకొని పైన ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని పేర్చుకొని పైనుండి ఇంకొక షీట్ పెట్టుకొని రౌండ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని మనం చేసి పెట్టుకున్న దిల్ పసంద్ ని బేకింగ్ ట్రే లో పెట్టుకొని పైనుండి పాలతో మిల్క్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ స్ప్రే చేసుకొని ఫోర్క్ తో గుచ్చుకొని ఓవెన్ లో పెట్టి 220 డిగ్రీలు 15 నుండి 20 నిమిషాలు బేక్ చేసుకుంటే దిల్ పసంద్ రెడీ అవుతుంది. అలాగే మరొక దిల్ పసంద్ ని వేడెక్కిన ప్యాన్ లో కొంచెం బటర్ అప్లై చేసి పెట్టుకున్న దిల్ పసంద్ ని పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని మళ్ళీ తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే తవ్వాలో చేసుకున్న దిల్ పసంద్ కూడా రెడీ అయిపోతుంది. మరి దీన్ని ఇలాగే బయట పెట్టేస్తే డ్రైగా ఉంటుంది కదా, అవెన్లో పెట్టేస్తే వామ్గా ఉంటుంది, ఇంకా డ్రైగా అవ్వకుండా ఉంటుంది. ఇది అవెన్లో పెట్టేసి నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మెయిల్ మనకి బెంగళూరు నుండే వచ్చింది, అది అనిత గారు రాశారు. ఏమంటున్నారంటే, హై స్వప్న, దిస్ ఈస్ అనిత ఫ్రమ్ బెంగళూరు. హలో అనిత గారు, హౌ ఆర్ యూ అండి? ఐ వాచ్ యువర్ షో మీకోసం వితౌట్ ఫెయిల్. థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు. అండ్ నేను కొన్ని వెజిటేరియన్ రెసిపీస్ ట్రై చేశాను కూడా, అందులో నాకు బాగా నచ్చింది మలాయ్ కొఫ్తా కర్రీ. అనిత గారు, మలాయ్ కొఫ్తా కర్రీ అంటే నాకు ఇష్టం, చపాతీతో నాన్స్తో చాలా బాగుంటుంది. ట్రై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, అది చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అనిత గారు. ఇప్పుడు నా కోసం మీరు దమ్ ఆలు ఎలా చేయాలో చూపించండి, నేను ట్రై చేశాను కానీ అంత బాగా రాలేదు, మీరు చూపించండి అని అనిత గారు మనల్ని అడుగుతున్నారు. అనిత గారు, తప్పకుండా అండి, దమ్ ఆలు కదా మీకు కావాల్సింది, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి. దమ్ ఆలు చేసుకోవడానికి ఎప్పుడైనా సరే ఇలా చిన్న బంగాళదుంపలు తీసుకుంటే బాగుంటాయి. వీటిని ముందుగానే బాయిల్ చేసి తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను, పెరుగు, ఇంకా టమాటో కెచప్. అనిత గారు, దమ్ ఆలు చేసుకోవడానికి చిన్న ఆలుగడ్డలు అయితే బాగుంటాయండి, బేబీ పొటాటోస్ అంటాం కదా, వాటిని నేను ముందుగానే ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే పొయ్యి మీద నూనె కూడా వేడిగా ఉంది, మనం ఫస్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే దానికన్నా ముందు ఒక ఫోర్క్ తీసుకొని ఆలూకి ఇలా గుచ్చుకోవాలన్నమాట, లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా అన్ని బంగాళదుంపకి కొంచెం ఓపికగా, చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది, మెల్లిగా ఇలా గుచ్చాలి. ఇలా గుచ్చడం వల్ల చక్కగా లోపల కూడా కుక్ అయిపోతుంది. మనం మసాలాల్లో మళ్ళీ వేస్తాం కదా, పైన మసాలాలు కూడా చక్కగా బంగాళదుంపకి పట్టుకొని భలే రుచిగా తయారవుతాయి అన్నమాట. బంగాళదుంపల్ని చక్కగా ఫోర్క్తో గుచ్చి రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు జాలి తీసుకొని ఇందులో బంగాళదుంపల్ని వేసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్గా నూనెలో వేస్తే పైన తుల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి మెల్లిగా వేడి నూనెలో, నూనె మటికి చాలా వేడిగా ఉండాలి. ఇప్పుడు మిగిలినవి కూడా ఇందులో మెల్లిగా వేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసిన బంగాళదుంపలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకుందాం, మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసి దీని మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. దానికి జీడిపప్పు, ఇంకా గసగసాలు కావాలి, జీడిపప్పు అలాగే గసగసాలు, గసగసాలు ఇంకా జీడిపప్పు రెండు చక్కగా రోస్ట్ చేసుకోవాలి. గసగసాలు ఇంకా జీడిపప్పు పేస్ట్ వేస్తే చక్కగా తిక్కగా గ్రేవీ వస్తుంది, అలాగే మంచి రుచి కూడా వస్తుంది. గసగసాలు ఇంకా జీడిపప్పు వేగాయి కదా, ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, అలాగే బ్రౌన్ ఆనియన్స్, అలాగే వేయించుకున్న గసగసాలు ఇంకా జీడిపప్పు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అనిత గారు ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి, చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపలు చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నూనెతో మనకి పని అయిపోయింది, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. అలాగే మళ్ళీ స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇందులో జీలకర్ర కావాలి మనకి, జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు కూడా కావాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు, ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పొడి, అలాగే కారం. ఫస్ట్ పసుపు, కారం, ధనియాల పొడి. మసాలాలు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా కొద్దిగా నూనె. మసాలాలు నూనెలో వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు. కొంచెం టమాటో ప్యూరీ, 1 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ, సగం కప్పు పెరుగు, అలాగే కొంచెం ఉప్పు. ఉప్పు వేసి అన్నీ బాగా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్, గ్రేవీ అంతా తిక్కుగా వస్తుంది. అనిత గారు ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇప్పుడే ఉప్పు కారం మసాలాలన్నీ కరెక్ట్‌గా సరిపోయలేదు టేస్ట్ చూసుకోవాలి. సూపర్గా ఉంది. అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. ఇందులో వేయాల్సినవి ఏం లేవు. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మరి ఈ లోపు ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసుకుందామా? అనిత గారు, మీరు అడిగిన ధమ్ ఆలు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. గసగసాలు ఇంకా జీడిపప్పు మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, అందుకే గ్రేవీ అంత తిక్కగా వచ్చింది. ఇప్పుడు పైనుండి సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కొంచెం పైనుండి గరం మసాలాతో పైనుండి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. అనిత గారు అడిగిన రెసిపీ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చూడాలి అనుకుంటే ఇప్పుడే చిన్న రికాప్ చూసేయండి. దమ్ ఆలు తయారీ విధానం. ముందుగా ఉడకపెట్టుకున్న చిన్న బంగాళాదుంపని తొక్క తీసి ఫోర్క్తో గుచ్చుకొని మరుగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నీళ్లు, 1 టేబుల్ స్పూన్ టమాటో ప్యూరీ, పెరుగు, కొంచెం ఉప్పు, ముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి కలుపుకొని మూత పెట్టి 5-10 నిమిషాలు దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకొని చివరగా పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ధమ్ ఆలు రెడీ. మరి ముందుగానే మనం లక్ష్మీ గారి కోసం చేసుకున్న దిల్ పసంద్ 2 రకాలుగా చేసాం కదా, వాటిని కూడా తెచ్చేసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. లక్ష్మి గారి కోసం చేసిన దిల్ పసంద్. ఆహా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా. తప్పకుండా 2 ఐటమ్స్ ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే స్వప్నకి ఉత్తరం రాయండి, లేదా మెయిల్ అయినా చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Bye-bye.